కార్లు బైకులు ఉన్నవాళ్లు పెట్రోల్ రేటు భరించాల్సిందే అంటున్నారు కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్ కన్నధామన్. ఇటీవలి కేబినెట్ విస్తరణలో కేరళ నుంచి మంత్రిగా కేబినెట్ లో చేరిన కన్నధానం సామాన్యుల్ని అపహాస్యం చేసేలా మాట్లాడటం చర్చనీయాంశమైంది. బైకులున్నోళ్లంతా ధనవంతులేనని మంత్రి భావించడంపై కలకలం రేగుతోంది. భరించగలిగిన వాళ్లు పన్నులు కడితేనే దేశంలో పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. So we are going to tax people who can afford to pay. Who buys petrol? Somebody who's got a car, somebody who's got a bike, certainly he's not starving. So somebody who can afford to pay has to pay. We are imposing the tax so that the poor of this country will have a dignified life. They will have toilets, they will have houses, they will be trained to get a job, we will build roads. So all this money which is being collected today, it's not being stolen by our prime minister or by the ministers. That money goes to the poor people. So that is an intentional decision taken by the పెట్రోల్ ధరలపై కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్ కన్నధానం చేసిన క్రూర పరిహాసంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ఆయన కేంద్ర మంత్రి ఎలా అయ్యారని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. సరిగ్గా 2014 ముందు కాంగ్రెస్ నేతలు వాడిన భాషనే కేంద్ర మంత్రి వాడారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తెలివి కాంగ్రెస్ హయాంలో ఎక్కడకు పోయిందని ఇంకొందరు ప్రశ్నించారు. పెట్రోల్ ధరకు పేద ధనిక తారతమ్యాలకు సంబంధమేమిటని కడిగిపారేశారు నెటిజన్లు. మధ్యతరగతి ప్రజలు కష్టపడి పనిచేసి కేంద్రం చేసే పెట్రోల్ దోపిడీకి సహకరించాలన్నట్లుగా ఆల్ఫోన్స్ వ్యాఖ్యలున్నాయని సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది.